Livingston Ministries. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగము 139వ కీర్తనలో ఇక్కడ ఒక మాట ఉంది. 7వ చరణము, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఏంటండి, నేను ఎక్కడికి నేను విడిచి పారిపోలేను, నీ ఆత్మ యొద్ద నుండి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోలేను. మానవుడు అనుకుంటాడు, నేను ఇదిగో నాకెవరూ లేరు, చివరికి దేవుడు కూడా లేడు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనేసి. అది సాధ్యం కానిది, అది సాధ్యం కానిది. ఇదిగో వాక్యరీతిగా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటావు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును. నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు కీర్తనకాడు అంటున్నాడు ఇక్కడ, నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఎక్కడికి పారిపోలేను. ఎస్, హల్లెలూయా, నేను ఎక్కడికి పారిపోలేను. నేను కూర్చున్నా తెలుసు, లేచినా తెలుసు, నేను పడుకున్నా తెలుసు, నేనంతా నీకు సమస్తము తెలుసు. నా నడకను నా పడకను పరిశీలించున్నావు, నా చర్యలన్నిటినీ నీకు బాగా తెలుసు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపై నీకు పూర్తిగా తెలిసిపోతుంది. అంత మంచి దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుచేత ఈరోజు దేవుని విడిచి నువ్వు దూరంగా వెళ్ళాలనుకున్నా, దేవుని విడిచి పోవాలనుకున్నా సాధ్యం కానిది. దేవుని విడిచి పోయి నువ్వేమీ చేయలేవు. దేవుడు నువ్వెక్కడికి వెళ్ళినా సదాకాలం నీతో ఉంటాడండి. అందుచేత సదాకాలము నీతో ఉన్న దేవునితో నువ్వు ఉంటే నీ చర్యలు, నీ నడక, నీ పడక, నీ క్రియలు, నీ కార్యాలు అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో మనుషులు అన్ని స్థలాలకు రాలేడు, అయితే నా దేవుడు అన్ని స్థలాలకు రాగలడు. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నీ చర్యలు అన్నీ ఆయనకు బాగా తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవాది దేవుడు ఈరోజు ఆయన నిన్ను అంతగా ఆయన చూస్తున్న దేవుడు, కాచి కాపాడుతున్న దేవుడు. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దావీదు కీర్తనకాడు అంటున్నాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి నేను పారిపోతాను, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోవద్దును, నేను ఎక్కడికి పారిపోలేను, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావనేసి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నావు అనేసి. యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, మీకు వందనాలు యేసయ్య. ప్రతి ఒక్కరిని చూచే దేవుడు, కాపాడే దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలంలో నువ్వు ఉంటావు, కాపాడుతావు. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రమించండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.